హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లవంగాలు మరియు వాటి వలన ప్రయోజనాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సుగంధ ద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసనని రుచిని అందించే ఈ లవంగాలు కూరలో వేసుకునే ఒక రకమైన పోపు దినుసు. ఒకసారి మీ వంటింట్లోని పోపుల పెట్టిలోకి చూడండి, కనిపించాయా నల్లని పూముగ్గులు? అవేనండి లవంగాలు. అద్భుత ఔషధ సుగంధ ద్రవ్యాలు, విచ్చి విచ్చని పూముగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగ మొగ్గలని పిలుస్తుంటాము. ఇండోనేషియాలోని స్పైస్ ఐస్లాండ్గా పిలిచే మొక్కల దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇండియా, వెస్టిండీస్, మారిషస్, జాంజీబర్, శ్రీలంక, పాకిస్తాన్, పెంబా దేశాల్లో పండిస్తున్నారు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీ రంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు రంగులోకి మారుతాయి. భారత్, చైనాలో 2000 సంవత్సరాల నుంచి దీన్ని వంటలో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగ మొగ్గ పడాల్సిందే, లేకుంటే కిక్కేరాదంటారు మసాలా ప్రియులు. లవంగాలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, పరిమళాలు, సాంబ్రాణి, కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటిలో మంచి సువాసన మాత్రమే కాదు, విలువైన పోషకాలు కూడా ఉన్నాయి. అయితే అవేంటో తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని వలన మీరు మా ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. వీటిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్స్, అనస్థెటిక్స్, అనాలజిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో పాటు ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మ్యాంగనీస్, విటమిన్లు, ఏసీలు ఉన్నాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషధ గుణాలు ఉన్న లవంగాలు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. నోటి దుర్వాసనను నివారిస్తుంది. లవంగాలలో ఆరోమా వాసన మాత్రమే కాదు, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల నోట్లో సూక్ష్మక్రిములు పెరగకుండా నివారిస్తుంది. భోజనం తర్వాత కొన్ని లవంగాలను నోట్లో వేసుకుని నమలడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాలు దంతాల నొప్పి మరియు చిగుళ్ళ సమస్యను నివారిస్తుంది. టూత్పేస్ట్, మౌత్ వాష్, డెంటల్ క్రీమ్స్లలో లవంగాలను ఉపయోగిస్తారని తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యం కలగక మానదు. చిగుళ్ళ సమస్యను నివారించుకోవడం కోసం డెంస్ట్రీజింగ్ యాక్సైడ్స్, యూజినోలన్లు తాత్కాలికంగా ఉపయోగిస్తుంటారు. దంతాల నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి లవంగాలు గొప్పగా సహాయపడతాయి. లవంగాలు వికారం మరియు వాంతులను తగ్గిస్తాయి. పురాతన కాలం నుండి లవంగాలను వికారం తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. లవంగాలకు కొద్దిగా తేనె చేర్చి తీసుకోవడం వల్ల వికారం మరియు వాంతుల నుండి ఉపశమనం కలుగుతుంది. లవంగాలు జీర్ణశక్తికి పెంచుతాయి. లవంగాల్లో ఉండే యాంటీ అనస్థెటిక్స్ లక్షణాలు స్టమక్ లైనింగ్ మీద పనిచేసి రిఫ్లెక్షన్ను నివారిస్తుంది. లవంగాలు మార్నింగ్ సిక్నెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో చాలామంది మహిళలు వాంతులు, వికారం సమస్యలను ఎదుర్కొంటారు. వాంతులు, వికారంతో పాటు నీరసం కూడా బాధిస్తుంటుంది. ఈ మార్నింగ్ సిక్నెస్ లక్షణాలను నివారించడంలో లవంగాలు గ్రేట్గా సహాయపడతాయి. జీర్ణశక్తిని పెంచే లవంగాలు జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడే జీర్ణరసాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దాంతో జీర్ణశక్తి పెరుగుతుంది. లవంగాలను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల గ్యాస్, కడుపుబ్బరం, అపానవాయువు వంటి సమస్యలను ఎఫెక్టివ్గా నివారించుకోవచ్చు. మొమాలిటీని పెంచి మలబద్ధక సమస్యలను నివారించుకోవచ్చు. లవంగాలను ప్రతిరోజు కూరల్లో వాడటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పిని నివారిస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణంగా వచ్చే జలుబు, దగ్గుని నివారిస్తుంది. లవంగాలు ఉడికించిన నీటిని నోట్లో పోసుకుని గార్లింగ్ చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. లవంగాల్లో గ్లూకోజ్ను తగ్గించే గుణాలున్నాయి. మధుమేహం ఉన్నవారు లవంగాలను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. మధుమేహంతో బాధపడేవారు వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే ఫ్లావనాయిడ్లు శరీరానికి అందడం వల్ల ఎముక సాంద్రత పెరుగుతుంది. ముఖ్యంగా మోనోపాజ్ దశలో మహిళలకు వీటితో ఎంతో మేలు. లవంగాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. లవంగాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి, ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి, అలాగే కండరాలు, కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి. లవంగం టీలోని ఆశ్చర్యకరమైన ఎఫెక్టివ్ హెల్త్ బెనిఫిట్, లివర్ సమస్యల నివారణకు లవంగాలు కాలేయ సంబంధిత సమస్యలకు అదుపులోకి తీసుకొస్తాయి. కాలేయంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో లవంగాల్లోని పోషకాలు కీలకంగా వ్యవహరిస్తాయి. తలనొప్పి నుండి ఉపశమనం కలిగించే లవంగాలు తలనొప్పిగా ఉన్నప్పుడు గ్లాసు పాలలో కొద్దిగా లవంగం పొడి, రాతి ఉప్పు వేసి తాగాలి. దానివల్ల కాసేపటికి తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది. తెల్ల రక్త కణాలను పెంచుతుంది.
లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో గ్రేట్గా సహాయపడుతుంది. అలాగే జీవితకాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. చర్మ సమస్యలను నివారిస్తుంది. ఎలాంటి చర్మ వ్యాధులనైనా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. అందుకోసం లవంగాలను చందనంతో పాటు మెత్తగా పేస్ట్ చేసి ఇన్ఫెక్షన్ దురద లేదా ఇతర చర్మ సమస్యలున్న ప్రదేశంలో అప్లై చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. తామర ఫంగల్ ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి. ఎవరైనా కఫం పిత్త రోగాల బారిన పడిన వారుంటే ప్రతిరోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమవుతాయి. సువాసన భరిత గల లవంగం నూనెలో అద్భుతమైన ప్రయోజనాలు. ఎక్కువ దప్పిక వేసినప్పుడు లవంగాలు పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సువాసన భరితమైన లవంగంలో ఎన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయో. ఇంకెందుకు ఆలస్యం, మీ డైలీ డైట్లో లవంగాలను చేర్చుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.